आपने बिल्कुल ठीक कहा कि टेक ऑफ स्टेज पे है, और आपने जो इनोवेशंस किए हैं उसके कारण अब ग्लोबल इन्वेस्टर्स को और भारत में इन्वेस्ट करने के लिए जिज्ञासा और दिलचस्पी बहुत है। लेकिन वो सोचते हैं कि कुछ बोल्ड डिसीजन आपकी तरफ से, नई सरकार की तरफ से बड़े ज़रूरी होंगे ताकि वो बड़ा इन्वेस्टमेंट आए और इस स्केल को, जिसकी कल्पना आप ही करते हैं, उसको बहुत बढ़ा सकें। तो क्या इकोनॉमिक गवर्नेंस, మొదటి విషయం ఏంటంటే, బయట నుంచి వచ్చే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి భారత ప్రభుత్వాన్ని చూసిన తరువాత మాత్రమే వస్తాయి. స్టేట్ గవర్నమెంట్, ఇంకా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, మూడింట్లో ఒక స్థిరత్వం కావాలి విధానాలలో. ఒకవేళ అనుకోండి, ఒక భారత ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొస్తే ప్రపంచంలో ఒక పరిశ్రమ వస్తుంది. భారత ప్రభుత్వం దగ్గర భూమి లేకపోతే అదేం చేస్తుంది? స్టేట్తో మాట్లాడుతుంది, చూడండి వాళ్ళు వచ్చారు అని, వారికే చెప్తుంది చూడండి అని. ఆ రాష్ట్ర విధానాలు వారికి అనుకూలంగా ఉండాలి. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా, ఆ నగరం యొక్క చట్టం వారికి అనుకూలంగా ఉండాలి. నేను ప్రారంభించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉద్యమం వెనుక నా ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఈ ముగ్గురూ ఎలా ఉంటారంటే, ఈ విషయాలకు అనుకూలంగా ఉంటారు. ఇప్పటికీ అడ్డంకి ఉంది, ఇప్పుడు ఒక కాంపిటీషన్ని చూస్తున్నాను. నేనెప్పటికీ నమ్ముతాను నా ఫెడరలిజం ఏంటంటే, కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. రాష్ట్రాల మధ్య పోటీ అనేది ఉండాలి. ఇప్పుడు మెల్లమెల్లగా ప్రతి రాష్ట్రంలోనూ పోటీ పెరుగుతోంది. వారి విధానాలను చక్కగా చేస్తున్నారు, జీరో ఎవరిని సమీకరించడం లేదు. రాష్ట్రాల సహకారం నాకు లభిస్తే, నా నమ్మకం ఏంటంటే, ప్రపంచంలో ఏ వ్యక్తి భారతదేశం తప్ప వేరే చోటకి వెళ్ళడు.